మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారత్ ఆఫ్రికా ఫోరానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. భారత్ ఆఫ్రికా ఫోరం, భారత్ ఆఫ్రికా ఖండం దేశాల మధ్య సంబంధాలను నిర్వహించే అధికార వేదికను భారత్ ఆఫ్రికా ఫోరం అంటారు, భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సు అంటారు. అదేవిధంగా ఇండియన్ ఆఫ్రికన్ ఫోరం సమ్మిట్, ఈ సదస్సు ప్రతి మూడేళ్లకోసారి జరుగుతుంది. మొదటి సదస్సు 2008 ఏప్రిల్లో న్యూఢిల్లీలో జరిగింది. అదేవిధంగా రెండవ సదస్సు 2011 ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబాలో జరిగింది. మూడవ సదస్సు 2015 అక్టోబర్ 26-29 మధ్య న్యూఢిల్లీలో జరిగింది. మూడవ సదస్సు మనకి ఎప్పుడు జరిగింది? 2015 అక్టోబర్ 26-29 మధ్య న్యూఢిల్లీలో జరిగింది. 2014 జరగాల్సిన ఈ సదస్సు 2015 వాయిదా వేశారు. 2014 జరగాల్సిన ఈ సదస్సును 2015 వాయిదా వేశారు. ఈ సదస్సుకు ఆఫ్రికా ఖండంలోని మొత్తం 54 దేశాల ప్రతినిధులు, వీరిలో 40 మంది దేశాధినేతలు కలరు పాల్గొనడం అనేది విశేషంగా చెప్పుకోదగిన విషయం. అదేవిధంగా ఆఫ్రికా ఖండం వెలుపల ఆ దేశాలన్నీ ఒక సమావేశంలో పాల్గొనడం అనేది తొలిసారి. అని తెలియజేస్తున్నారు. ఈ విధంగా మనకు ఆఫ్రికా ఫోరానికి సంబంధించి, ఈ విధంగా మనకు ఆఫ్రికా ఫోరం అంటే ఏమిటి అని అడిగినప్పుడు, భారత ఆఫ్రికా ఖండ దేశాల మధ్య సంబంధాలను నిర్వహించే అధికార వేదికను భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సు అంటారు. ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంటే, మనకు ప్రతి మూడేళ్లకోసారి జరుగుతుంది. మొదటి సదస్సు ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరంలో జరిగిందంటే, మనకు 2008 ఏప్రిల్ న్యూఢిల్లీలో జరిగింది. రెండవ సదస్సు ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? రెండవ సదస్సు మనకు 2011 ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబాలో జరిగింది. అదేవిధంగా మూడవ సదస్సు మనకు 2015 అక్టోబర్ 26-29 మధ్య న్యూఢిల్లీలో జరిగింది. 2014 జరగాల్సిన ఈ సదస్సు 2015 వాయిదా వేశారు. ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.